ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన పంచాయతీ మన సాధికారత గ్రామసభ కార్యక్రమం కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ గ్రామ సభలో పలువురు గ్రామ పంచాయతీకి సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రజలు ఎమ్మెల్యేకి సమస్యలను అర్జీ రూపంలో అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామాలను పట్టణాలుగా తయారు చేయడమే కూటమి లక్ష్యమన్నారు. గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు అని, తక్షణమే మీకు పరిష్కారం చూపిస్తానని వేమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుస్మితారెడ్డి, సర్పంచ్ విజయమ్మ, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీటీసీ నాగరాజు, తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా జన సైనికులు, వివిధ విభాగాలకి చెందిన అధికారులకి, అదే విధంగా ముఖ్యంగా నా కోవూరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన గ్రామ కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152 జయంతి సందర్భంగా నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మీకందరికీ తెలుసు, అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోని ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు. ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా. ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి ముందులో భవిష్యత్తులో కానీ, భవిష్యత్తు తరాలకు కానీ, ఈ తరం వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు. కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు కానివచ్చు, నాయకులు కానివచ్చు, గ్రామ సభ ఏర్పాటు చేయండి, నేను వస్తాను అని చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరుగు, దాని చుట్టూరా గ్రామ ప్రజలు, నాయకులు మీరందరూ ఉంటారని చెప్పి నేను ఆశించాను. మేబీ అధికారులకు కానీ నాయకులకు కానీ ఈ గ్రామ సభలు చూసి 5 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇద్దరు ఈరోజు ఒకే రోజున అంత రాష్ట్రం మొత్తం గ్రామ సభలు ఏర్పాటు చేసినందువల్ల సంతోషంతో కాబోలు. ఇది ఒక గ్రామ సభలా కాకుండా బహిరంగ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ వచ్చే గ్రామ సభలు సింపుల్ గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ సభ అంటే మనము ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏం కావాలో, ఆ పంచాయతీలో వాళ్ళు మన దగ్గరికి వచ్చే, అంటే క్లోజ్ గా రాగలిగే ఇది ఉండాలి. ఇలా ఒక స్టేజ్ వేసుకొని వాళ్ళని కింద కూర్చోబెట్టి మనం పైన కూర్చొని వాళ్ళు మన దగ్గరికి రాలేక, మధ్యలో ప్రెస్ వాళ్ళు అడ్డం ఉంటే వాళ్ళు చూడలేక, ఇవన్నీ ఉండకూడదు. ఈసారి నుంచి గ్రామ సభలు కేవలం ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే విధంగా నాయకులందరూ జరపాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అధికారులను కూడా అదే కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వర్తిస్తుండడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచిపోయింది. మీకందరికీ తెలుసు, మేము ఎలక్షన్స్ ముందు మీ దగ్గరకు వచ్చి ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సమస్యలు ముందుగానే తెలుసుకొని
మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కోవిడ్ కాన్స్టిట్యూన్సీకి నేను కొత్త కాబట్టి, నాకు గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలు తెలియవు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, నేను ముందుగా ఒక టీంని పంపించి వాళ్ళ ద్వారా ఏమేం సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో గ్రామ ప్రజలతో చర్చించి అవి మీతో నేను మీకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ కోవూరుకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు అశోక్ అన్న చెప్పినట్టు కొన్ని కాలువలు చూశాను, అవి విపరీతంగా పూడిపోయి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అవి పూడికలు, అంటే ఎన్నో సంవత్సరాలు అయిందంటే అవి పూడికలు తీసి, అది వేరే విషయం, దానివల్ల నీళ్లు పొంగి ఊర్లోకి వచ్చాయి అని చెప్పి నాకు చాలా మంది అప్పుడు చెప్పడం జరిగింది. ఆ సమస్యని మొన్న మేము ఒక 15 రోజులు 20 రోజుల క్రితం దాన్ని స్టార్ట్ చేశాము. అది కొనసాగుతూ మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా మీ అందరి కోరికలు ముందు పంచాయతీ నుంచి స్టార్ట్ చేయాలి, ప్రజల్లో ప్రతి ఇంట్లో ఏమేం సమస్యలు ఉన్నాయో అందరూ నాకు చెప్పిన వరకు మంచినీళ్ళు ఒకటైతే ప్రతి ఊర్లో శ్మశానం సమస్య కూడా ఉంది. ఈ సమస్యలు నేను ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు, ప్రతి పంచాయతీలో ఎందుకు ఇది చిన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవి, శ్మశానాలు అనేటివి చాలా అవసరం, చనిపోతే వాళ్ళని పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానం లేకుండా చనిపోయిందో ఒక పక్కన ఏడుస్తుంటే పూడ్చిపెట్టడానికి స్థలం లేక ఇంకో పక్క ఏడుస్తున్నారు ప్రజలు. కాబట్టి దానికంటూ ఏం చేయాలో అధికారులందరూ ఆలోచించి నాకు తెలపాలని ఈ కోవూరు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పోయిన ప్రతి దగ్గర శ్మశానం ప్రాబ్లం ఉంది, దాన్ని నేను తీరుస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను, దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను, కానీ ఎట్లా ఏ రకంగా ముందుకెళ్లాలో, ఎక్కడ స్థలం ఉందో ఎంఆర్ఓలు కానీ మిగతా అధికారులు కానీ దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలో మీరు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీకు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలని మనం పల్లెలన్నింటినీ పట్టణాలుగా తీర్చిదిద్దుకోబోతున్నాం. అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి విత్తనం నాటడం జరిగింది గ్రామ సభతో. ఇది ప్రతి ఊరు అభివృద్ధి ప్రదంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు. మీరందరూ అనుకుంటూ ఉంటారు, మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు, చవిటి కాలువల గురించి చెప్పలేదు, రోడ్ల గురించి చెప్పలేదని. ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లోకి వచ్చినప్పుడు చూడటం జరిగింది. తప్పకుండా అమ్మా, మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల మీద తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము. పెన్షన్లు అయితేనేమి, మెగా డిఎస్సీ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము. రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇళ్ళు అవసరమో, ఎక్కడ కాలువలు అవసరమో. కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో హామ్లెస్, ముఖ్యంగా ప్రతి కాలనీల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ మురికి నీళ్లు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకుపోబోతున్నాము. ఈరోజు గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు, త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్తాయని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గ్రామం మొత్తం ఏమేం కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే ఆ మెషిన్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఇదే విధంగా మెయిన్గా మంచినీళ్ళు ప్రతి గ్రామంలో, ఏ గ్రామానికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అందరూ అడగడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఎవరెవరు మాకు నీళ్ళు లేవంటున్నారో, మేము బోర్లు అరేంజ్ చేస్తున్నాం, పైప్ లైన్స్ అరేంజ్ చేస్తున్నాం, అదేవిధంగా మోటార్లు లెక్క కాలిపోతే మోటార్లు అరేంజ్ చేస్తున్నాం. నాకు తెలిసి నేను ఇంచుమించు అందరు 50% ఆఫ్ పంచాయతీ సెక్రటరీలతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను. బికాస్ ఎందుకంటే వాళ్ళందరూ
సర్పంచులందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి లేదు అనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం లైట్ లేకుండా, నీళ్లు కూడా అందించకుండా, మోటార్ కాలిపోతే దాన్ని చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు. సో నేను వాళ్ళకి కాల్ చేసి అప్పటికప్పుడే ఏ ఊరు నుంచి ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్య అక్కడికక్కడికే తీసి, నిన్న మొన్న దామర్ మడుగు నుంచి వచ్చారు, వాళ్ళకి నీళ్లు లేవు, ఇప్పుడు కొత్త మోటార్ వేపించి నీళ్లు ఇమీడియట్ గా ఇప్పించాము, అదేంటే పంచాయతీలో డబ్బులు లేవంటున్నారు, అది కూడా మనమే ఏదో చేసి అధికారులతో మాట్లాడి చేపించాము. అదేవిధంగా ముదివర్తి, మొన్ననే మీరు ముదివర్తి గ్రామం చూశారు, అది కూడా అంతే, వాటర్ లేదు అని చెప్పి ఇచ్చేశారు. అక్కడ కూడా పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఇమీడియట్ గా వాటర్ ట్యాంకులు పెట్టించి వాటర్ తోలిచ్చి దాని తర్వాత మోటార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. త్వరలో పైప్ లైన్ తో ద్వారా ఊరంతా వచ్చేటట్టు ట్యాంక్ కి పైప్ లైన్ కూడా అరేంజ్ చేస్తున్నాము. దానికి అధికారులు కూడా తగు విధంగా స్పందిస్తున్నారు మేము చెప్పిన వెంటనే. కాబట్టి ఈ గ్రామ సభలు అనేటివి ఎంత ముఖ్యమో మీరు ఇవన్నీ చూస్తే అర్థమవుద్ది. ప్రతి గ్రామంలో వాళ్ళ సమస్యలు మనమేమో వేరే దగ్గర కూర్చొని ఉంటాం, నాయకులు వేరే దగ్గర ఉంటారు, అధికారులు వేరే దగ్గర ఉంటారు, వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, చెప్పినా వినే సర్పంచులు ఉండరు సగం మంది, పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ మాటలు వినరు. సో ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, ఈ గ్రామ సభలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఇవి గ్రామ సభలు అనేటివి మనం చూడనే లేదు, పంచాయతీల్లో నిధులు అనేటివి చూడనే లేదు. తిరిగి మనకి మంచి రోజులు రాబోతున్నాయి. పంచాయతీలు మనం ముందుగా అనుకున్నట్టే అభివృద్ధి సంక్షేమం సక్రమంగా పాలించగల ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తించి మీరందరూ ఆయన్ని అత్యంత అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు. సో కాబట్టి ముందు ఆయన పంచాయతీల మీదనే, అది కూడా ఇమీడియట్ గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను. అలాగే షాది మంజిల్ గురించి మేము ఆల్రెడీ చెప్పుకున్నామన్నా, అది తప్పకుండా చేస్తాము. డ్రింకింగ్ వాటర్ గురించి అశోక్ అని చెప్పడం జరిగింది, దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక మనం ఎంతవరకు అయితే డ్రైనేజీలు కోవూరు తీయగలమో, మీకేమైనా అవసరం ఉంటే, ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే, ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా, ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మీరేమైనా చేయాలనుకుంటే, దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కోవూరు గ్రామ ప్రజలు ఏ కాదమ్మా, ఇక్కడ అన్ని చాలా అన్ని 84 పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ మీడియా ముందుగా మీకు అందరికీ నేను ప్రతి గ్రామ పంచాయతీకి నేను చెప్తున్నాను, మీకు ఏ సమస్య ఉన్నా మీ గ్రామంలో వాళ్ళు నేరుగా నా దగ్గర రావచ్చు, మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు హెల్ప్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఏం లేదు అని. కానీ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇది ఎందుకు మీకు అందరికి చెప్తున్నానంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. మైనారిటీ నాయకులు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నా దగ్గరికి ఒక కోవూరు నుంచి ఒక చెక్ తీసుకొచ్చారు. కోవూరు మండలం నుంచి 2,70,000 వాళ్ళందరూ కలెక్ట్ చేసి ఆ చెక్ తీసుకొచ్చి వయనాడులో జరిగిన విపత్తుకి సీఎం రిలీఫ్ ఫండ్ గా నా ద్వారా సీఎం కి ఇప్పించడం జరిగింది. అన్న మీ అందరూ అంత కష్టపడి అందరి దగ్గర కలెక్ట్ చేసి మనము వాళ్ళకి పంపించడం అనేది నాకు అది చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. అందుకనే ఎలాగైనా సరే వాళ్ళని తీసుకుపోయి సీఎం గారి దగ్గర అది ఇప్పించాలని, ఆ చెక్ ఇప్పించాలని చెప్పి తీసుకుపోయి ఇప్పించడం కూడా జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు.
జిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు.